पश्चिम गोदावरी जिला देवरपल्ली एमएलए तलारी वेंकटराव कैंप कार्यालय रैतु भरोसा चैतन्य यात्रा एमएलए चेतुल मीदुगा प्रारंभिंचारु। ఈ యాత్రలు జూలై 23వ తేదీ వరకు జరగనున్నాయని ఆయన తెలియజేశారు। క్యాంప్ ఆఫీస్ వద్ద రైతు భరోసా యాత్ర అనే కార్యక్రమం ద్వారా జూలై 9వ తేదీ నుంచి 23 వరకు మండలాల్లో గ్రామాల్లో రైతుల్ని తీసుకొచ్చి అంటే వాళ్ళకి ఏ మోతాదుల మందులు వాడాలి, ఏ పంట పండిస్తే మీకు దిగుబడి ఎక్కువ వస్తుంది, అదే విధంగా ఆ ఆర్టికల్స్ అగ్రికల్చర్ వెటరీ సెరికల్చర్ అందరి సాధ్వర్యంలో రైతులకు అన్ని విధాలుగా ఏదేది ఉపయోగం ఉందో ఏ పంటలు అయితే బాగుంటుంది అది సూచన సలహాల కోసం ఈ మా గ్రామంలో యాత్ర జరుగుతుందని కార్యక్రమం తెలియజేస్తున్నాం। మరి ముఖ్యంగా మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు రైతుల్ని మనకు తెలుసు మన 8వ తారీఖున రైతు బంధు జవాన్ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి బర్త్డేకు రైతు దినోత్సవం ఏర్పాటు చేసాం, ఆ రోజు రైతు భరోసా కేంద్రం ఓపెన్ చేయడం అన్నీ చేయడం జరిగింది। ఇప్పటికే రెండు రఫాలుగా 13500 చెప్పిన రైతులకి రైతు భరోసాగా రైతు ఆదుకునే విధానంగా ఏర్పాటు చేయడం సంతోషపడే విషయం। దానికి తోడుగా ఇవాళ కౌలు రైతుల్ని అంటే మూడో విడతగా సుమారుగా మన నియోజకవర్గానికి సుమారు 8000 మంది కౌలు రైతులు ఉంటే అందులో 2300 మంది వరకు మన కౌలు రైతులకి ఇవాళ మన ఈ రైతు భరోసాగా 7500 అంటే రెండు విడతలు ఇచ్చే భాగంగా 7500 వాళ్ళు ఇస్తున్నందుకు చాలా సంతోషపడే విషయం। ఎందుకంటే 8000 ఉన్నప్పటికీ వాళ్ళ గతంలో పొలం ఉన్న రైతు ఇంకో కౌలు పొలం తీసుకుందాం వాళ్ళు ఒకటి వస్తుంది కనుక ఆ విధంగా కానీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏదైనా కరెంట్ బిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరి పోతే 8000 2000 వరకు మన ఎలిజిబుల్ అయినాయి। ఎలిజిబుల్ అయిన అందరికీ మన నియోజకవర్గానికి ఇవాళ 1,52,00,000 అమౌంట్ని సుమారుగా 2,030 మందికి ఇవాళ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే రైతుని అన్ని విధాల ఆదుకొనే వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్న తన్నులో ఇవాళ రైతుని ఈ విధంగా గుర్తు పెట్టుకుని చేస్తున్నారు। దేశ చరిత్ర ఇవాళ రైతుని అన్ని విధాలు ఆదుకొనే ఏ ప్రభుత్వం ఆదుకోలే, జగన్మోహన్ ప్రభుత్వం ఆదుకుంది। ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।